దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీనికి తోడు ఈదురుగాలలు కూడా తోడవడంతో రోడ్లపై చెట్లు విరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఢిల్లీలో వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సాయిమాదేవి, దేశ రాజధాని ఢిల్లీని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీనికి ఈదురు గాలులు కూడా తోడవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. అటు ఈదురుగాలుల ప్రభావంతో పాటుగా భారీ వర్షం నేపథ్యంలో విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కూడా గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఏదైతే విమాన రాకపోకలకు సంబంధించి ప్రయాణికులు వారి ఎయిర్పోర్ట్లకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని కూడా అటు విమాన శాఖ అధికారులు ప్రయాణికులకు సూచిస్తా ఉన్నారు. ఇక మరోవైపు వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. ఇక ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఇంకా మరో 2 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అటు వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తోంది. రానున్న 2 గంటల్లో కూడా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తా ఉంది. ఇక దాంతో పాటుగా అటు ఏదైతే పెనుగాలులకు చాలా చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదైతే ఐటీఓ కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భం అయితే కనపడుతూ ఉంది. చాలా చోట్ల ఈ చెట్లు విరిగిపడడంతో అటు మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే వాటిని తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అయినప్పటికీ అటు గాలులు ఇంకా వీస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనపడుతోంది. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో దాదాపుగా ఆ విమానాలన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. దాదాపుగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సినటువంటి 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. దాంతో పాటుగా అయితే ఢిల్లీకి రావాల్సినటువంటి సుమారు 18 విమానాలు కూడా ఆలస్యం అవుతున్నట్టుగా కూడా అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. అటు మరోవైపు మరికొన్ని విమానాలను ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి జైపూర్, మిగిలినటువంటి ప్రాంతాలకు వీటిని డైవర్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం మరో కొన్ని గంటల పాటు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. అటు పెనుగాలుల నేపథ్యంలో ఇటు ప్రజలకు కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు కూడా ఎవరు రావద్దని అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఎవరైతే శిథిలావస్థలు ఉన్నటువంటి భవనాలు కావచ్చు, భవన నిర్మాణాలకు సంబంధించి వాటి దగ్గర ఉండకూడదు, అలాగే చెట్ల కింద కూడా ఎవరు ప్రజలు ఆశ్రయం పొందవద్దని కూడా ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరికొన్ని గంటల పాటు కూడా ఈ బలమైన గాలులు అలాగే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి సందర్భం అయితే కనపడుతోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.